నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం గతంలో హైడ్రోఫోనిక్స్ సంబంధించి సత్యనారాయణ రెడ్డి గారితో రెండు వీడియోస్ చేసాం కదా. సెకండ్ వీడియోలో వాళ్ళకి కొన్ని రకాల ఫ్రేమ్స్ సెట్ చేసుకోవడం ద్వారా ఆ మొక్కలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఆ ఇంట్లోకి అవసరమైనటువంటి పూర్తి ఆక్సిజన్ని దాదాపు 20-30 సంవత్సరాల వరకు ఎటువంటి సన్లైట్ కానీ నీరు కానీ లేకోకుండా చేస్తాయని చెప్పేసి మనం ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అవి వచ్చేసి ఈ ఫ్రేమ్స్ కనుక మనం వాళ్ళకి సెట్ చేసుకోగలిగితే కనుక ఎటువంటి వాటరు అలాగే వెలుతురు కూడా లేకోకుండా మనకి మన కుటుంబానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ రిలీజ్ చేస్తే, అసలు ఇటు వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో సత్యనారాయణ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వీడియోతో పాటు ఇది వచ్చేసి ఎక్స్పోలో జరుగుతున్నటువంటి స్టాల్లో కాబట్టి పూర్తిగా చెప్పడం సాధ్యం కాదు. మీరు ఆఫీస్కి వెళ్ళి మరో వీడియోలో మరింత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టినట్టయితే మేము అప్లోడ్ చేసే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఆర్టికల్చర్ ఎక్స్పోలో ఉన్నాం కదా. మనం ఆల్రెడీ సత్యనారాయణ రెడ్డి గారితో హైడ్రోఫోనిక్స్ సంబంధించి రెండు వీడియోస్ చేసాము. మనం రెండో వీడియోలో ఇంట్లో గోడకు వాళ్ళకు పెట్టుకుంటే కనుక ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ ఉన్నాయి, రాబోయే రోజుల్లో అది చెప్తానని చెప్పేసి కూడా మీకు ఒక చిన్న విషయం చెప్పడం జరిగింది. అసలు ఇప్పుడు వాటికి సంబంధించి అన్ని వివరాలు కూడా మనం సత్యనారాయణ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ సార్, మనం గతంలో ఈ ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ గురించి మనం విన్నాము. అంటే వీటి పేర్లు అవి ఏంటంటే నాకు పూర్తిగా అవగాహన లేదు, మీరే మొదట చెప్పండి. ఓకే అండి, దీన్ని మోజ్ అంటారండి. మోజ్ అంటే మనము మన ఫారెస్ట్ ఏరియాలో ఇది పెరుగుతుంది. అంటే సన్లైట్ పడని ఏరియాలో, థిక్ ఫారెస్ట్ ఏరియాలో ఇది మనకు వాటర్ ఉన్న చోట అది పెరుగుతుంది. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని తీసుకొచ్చేసి గోడలకు డిజైనింగ్ చేస్తున్నాం. అంటే ఆర్కిటెక్చర్గా కాన్సెప్ట్తో మనం డిజైన్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మనకు ఇది వాటర్ పోయక్కర్లేదు, ప్లస్ ఫుడ్ ఇవ్వక్కర్లేదు. సో టోటల్గా మనకు ఒక వాల్కి కనుక మనం ఫిట్ చేసామనుకోండి డిఫరెంట్ డిజైన్స్లో, అంటే మనకు ఇప్పుడు మన ఆఫీస్ పేరుతో కానీ లేకపోతే మన ఏమన్నా ఇంకా ఇళ్ళలో మనకు నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు అండి. దీంట్లో వాల్ పైన మనం కొన్ని సీనరీస్ లాగా ఏర్పాటు చేసుకుంటాం, అలా చేసుకోవచ్చు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒక్కసారి కూడా వాటర్ పోయక్కర్లేదు, ఫుడ్ ఎక్కర్లేదు. వాటర్ అంతా కూడా పైన మన మాయిశ్చర్లో ఉంటుంది కదా, దాంతో వాటర్ తీసేసుకొని పెరుగుతుంది. ప్లస్ మనకు ఫుడ్ కూడా నైట్రోజన్ మనకు గాలిలో నుంచి తీసుకొని ఇది పెరుగుతుంది అన్నమాట. ఒక్కసారి ఫిక్స్ చేసేస్తే చాలు మొత్తం, మనకు ఇంకా ఏం చేయక్కర్లేదండి దీనికి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక సౌండ్ ప్రూఫింగ్ సిస్టమ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఎక్కడైనా నాయిస్ ఎక్కువగా వచ్చే ఏరియాలు ఉంటాయి కదా, అక్కడ కనుక మనం ఇది కనుక పెట్టగలిగితే చాలా వరకు సౌండ్ పొల్యూషన్ నివారించవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే బ్యాక్టీరియా, ఇంట్లో ఏదైనా బ్యాక్టీరియా పెరిగినా కూడా బ్యాక్టీరియాను రిపెల్ చేసే హ్యాబిట్ ఉంది దీనికి. ఈ ఆకర్షిస్తుందా బ్యాక్టీరియా? బ్యాక్టీరియాను రిపెల్ చేస్తుంది, అంటే రాకుండా చేస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మోర్ ఓవర్ మనకి ఆక్సిజన్ ఇంక్రీజ్ చేస్తుంది. మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్లో కనుక మనం పెట్టుకున్నట్లయితే మనకు ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి మనకు బాగా ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఆక్సిజన్ను బాగా రిలీజ్ చేస్తుంది. సో మనకు ఆక్సిజన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, మనకు ఆక్సిజన్ తక్కువ అనిపిస్తున్నప్పుడు ఇది చాలామంది కనుక పెట్టుకుంటాం. ఇంకోటి ఏంటంటే చూడడానికి చాలా వినూత్నంగా ఉంటుంది, చాలా గ్రీనరీగా ఉంటుంది. మనకు స్ట్రెస్ అనేది ఎవరికన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ గ్రీనరీ లైక్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇలా పెట్టేసుకొని మనం ఒక డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఎక్కువగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో కానీ లేకపోతే ఆఫీస్ రిసెప్షన్లలో కానీ లేకపోతే ఇళ్లలో కానీ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మనం పెట్టుకుంటున్నారు. ఇది మేబీ ఒక 2 or 3 ఇయర్స్లో చాలామంది మనం ఇంట్లో విరివిగా వాడే అవకాశం ఉంది. సార్ సత్యనారాయణ రెడ్డి గారు, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి ఇప్పుడే కొత్తగా వస్తుంది, చాలామందికి తెలియదు. ఇప్పుడు మన వ్యూవర్స్ ఎలా అయితే మొదటిసారి దీని గురించి చూస్తున్నారో, నేను కూడా మీ దగ్గర ఇది మొదటిసారి వింటున్నాను. ఇది మీరు చెప్పిన తర్వాత నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి, అవి మిమ్మల్ని అడుగుతాను. జనరల్గా చూసిన వాళ్ళు కూడా వస్తాయి కాబట్టి, మీరు ఇది పూర్తిగా వేరే కంట్రీస్లో అడవుల్లో వాటర్లో పెరిగే మొక్క అన్నారు, కానీ ఇప్పుడు మనం వాటర్లో పెరిగేదండి. వాటర్ చాలా తక్కువగా ఉండి సన్లైట్ తక్కువగా ఉన్న చోట మనకు రాళ్ళ మీద రప్పల మీద పెరిగే మొక్క అన్నమాట. సో దాన్ని ప్రాసెసింగ్ చేసేసి నీట్గా తీసుకొచ్చేసి మనము మన ఫ్రేమింగ్ సిస్టంలో మనం పెట్టుకుంటున్నాం. సార్ ఇప్పుడు ఇది సౌండ్ ప్రూఫ్గా కూడా పనిచేస్తుంది అన్నారు కదా, మొత్తం వాల్ మొత్తం దీన్ని పెట్టుకోవాల్సి ఉంటుందా? అట్లేం లేదండి, మనము ఎక్కడైతే మనం అనుకుంటున్నామో మనం ఒక పలాన చోట ఇప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు సైడ్కి వ్యూ రావాలని పెట్టుకోవచ్చు, లేకపోతే మన ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ ఎన్నికల వ్యూ రాగా పెట్టుకోవచ్చు. సో పైన సీలింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు అండి. ఎక్కడ పెట్టుకున్నా మనం ఇది మనం మామూలుగా టెస్ట్ చేస్తే సౌండ్ ప్రూఫింగ్ అనేది చాలా ఉపయోగపడింది అన్నమాట. మన సౌండ్ను డెసిబల్స్లో కొలుస్తారు కదా, దాంట్లో డెసిబల్స్ అనేది చాలా తక్కువగా వచ్చింది అన్నమాట. సార్ ఇది వీడియోలో వాళ్ళకి ఎలా ఉన్నాయని అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు నేనైతే చెప్పగలను. ఏంటంటే ఒక చిన్న పీస్ లాగా ఇదండి, ఒక చిన్న కొత్తిమీర ఆకులు కనుక దగ్గర దగ్గరగా పెడితే ఎలా ఉంటాయి?
దీనికి రూట్స్ ఉండవు, జస్ట్ మనకి ఏమంటే స్పాంజ్ లాగా ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది, న్యాచురల్ కలర్సే ఉంటాయి. ఇదంతా కూడా మన ఏమంటారు కొత్తిమీర లాగా మనకు ముక్క ఉంటుంది. బట్ ఇదేంటంటే స్పాంజ్ టైప్లో మనం పట్టుకుంటే కనుక స్పాంజ్ లాగా ఉంటుంది అన్నమాట, మెత్తగా ఉంటుంది. దీనికి రూట్స్ ఉండవు. సో మనకి ఏంటంటే ఈ ఏదైతే ఫైబ్రస్ సిస్టమ్ ద్వారా మొత్తం ఆక్సిజన్ జనరేట్ చేస్తుంది, ప్లస్ మనకి ఏంటంటే వాటర్ కూడా ఈ ఈ స్ట్రక్చర్ స్పాంజ్ స్ట్రక్చర్ నుంచి మనం వాటర్ తీసుకుంటుంది. సార్ ఇవన్నీ కలర్స్ నేచురల్గా రావటం ఎలా వస్తాయి, లేదా మీరు పైన కలర్స్ యూజ్ చేస్తారు? మనం ఏంటంటే నేచురల్ కలర్స్ వాడతామండి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వాడతాం. వచ్చిన మౌజ్ని మనం అంతా ప్రాసెసింగ్ చేసేసి నీట్గా పెడుతున్నాం. సార్ ఒరిజినల్ మౌజ్ అనేది ఎలా, ఏ కలర్లో ఉంటుంది? గ్రీన్ కలర్లో ఉంటుంది, ప్యూర్ గ్రీన్, ప్యూర్ గ్రీన్ కలర్ ఉంటుంది. దీనిలో చాలా చాలా రకాల మాస్లు ఉన్నాయి, అంటే బన్ మాస్ అని, అంటే బన్ షేప్లో వచ్చే మాస్ ఉంటుంది, స్పాంజీ మాస్ అని చెప్పేసి ఉంటుంది, వియర్డ్ మాస్ అని, రకరకాలుగా ఉన్నాయండి. దీంట్లో 12 కలర్స్ వస్తాయి. దీంట్లో ఆ 12 కలర్స్ ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్ పర్పస్ కోసం చాలామంది ఇళ్ళలో వాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసులలో కానీ లేకపోతే ఎక్కడైనా మన ఇళ్ళకి కానీ మనం పెట్టుకోవచ్చు. సార్ ఇప్పుడు ఇవి డిఫరెంట్ టైప్స్ వస్తున్నారు కదా, అన్నీ కూడా ఒకే రకంగా అంతా ఉపయోగం అంతా ఒకటే అండి. ఎక్కువగా మనకేంటంటే ఆక్సిజన్ రిలీజ్ చేయడం అనేది కొద్దిగా మనకు మంచి కాన్సెప్ట్ ఇది. ఇంకోటి సౌండ్ ప్రూఫింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది, ప్లస్ మనకు బ్యాక్టీరియా రిపెల్లెంట్. సో దానివల్ల మనకు బ్యాక్టీరియా అనేది మనకు ఇది కాదు, ఎక్కడైనా మాయిశ్చర్ ఉంది అంటే కూడా ఇంట్లో మాయిశ్చర్ అబ్జర్వ్ చేసుకుంటుంది, మాయిశ్చర్ ఉంటే కూడా అబ్జర్వ్ చేసుకొని నీట్గా ఉండేలా చేస్తున్నాం. సార్ ఇది ఒకసారి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు పనిచేస్తుంది? 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు వస్తుంది. మనం దీనికి ఏం చేయక్కర్లేదు, ఒక్కసారి బిగించుకుంటే 20 to 30 ఇయర్స్ వరకు మనకు లైఫ్ స్పాన్ అండి. సార్ ఇప్పుడు మరి దీనికి ఖర్చు ఎంత అవుతుంది? ఇది స్క్వేర్ ఫీట్ లాగా ఉంటుందండి. మనకు జనరల్గా ఏంటంటే ఒక స్క్వేర్ ఫీట్ 3,500 నుంచి 5,500 వరకు ఉన్నాయండి, రేంజ్లు బట్టి. ఏ గ్రేడ్ క్వాలిటీ, బి గ్రేడ్ క్వాలిటీ, సి గ్రేడ్ అని ఉన్నాయి. ఇది వచ్చేసి బి గ్రేడ్ క్వాలిటీ అండి, ఇది వచ్చేసి ఏ గ్రేడ్ క్వాలిటీ, ఇది వచ్చేసి ఏ గ్రేడ్ క్వాలిటీ, ఇది ఏ గ్రేడ్. ఇది చూడడానికి ఏంటంటే బొమ్మలాగా కనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా మనకు మోస అండి, ఇదంతా కూడా మోస. మామూలు చెక్క ఫ్రేమ్ తయారు చేసి దీంట్లో మనం చెక్క లాగా కాకుండా ఏదైనా చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏంటంటే మనం డిఫరెంట్గా ఎట్లా మనం డిజైన్ చేస్తామనే దాన్ని బట్టి ఉంటుంది, అంటే చూడడానికి వినూతంగా ఉంటుంది, ప్లస్ మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, ప్లస్ మనకు సౌండ్ ప్రూఫింగ్ సిస్టము, బ్యాక్టీరియా రిపెల్లెంట్, ఇన్సెక్ట్స్ రాకుండా, ఇన్సెక్ట్స్ కూడా రావండి దీని ద్వారా. సార్ ఇప్పుడు బయట కూడా చాలా కొన్ని కుండీల్లో పెంచుకునే మొక్కల్ని ఆక్సిజన్ జనరేట్ చేస్తాయని చెప్పేసి ఉన్నాయి, వాటికంటే ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉంటుందా? వాటికంటే దీనికి ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అండి. మనకు ఒక మోజ్ వాళ్ళు డిజైన్ చేసుకుంటే అది వచ్చేసి 250 ప్లాంట్స్ ఎంత జనరేట్ చేస్తుందో అంత ఆక్సిజన్ జనరేట్ చేస్తుంది. సో చాలామంది ఏంటంటే మనకి ఇళ్ళలో డెకరేషన్ పర్పస్గా కొత్త ఇళ్ళు ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఇది చాలా డిజైన్గా కనిపిస్తుంది, ప్లస్ స్ట్రెస్ బస్టర్గా ఉపయోగపడతాయి. సార్ ఇప్పుడు ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చాలా వరకు అన్ని అపార్ట్మెంట్స్ పక్క పక్కనే ఉంటాయి, గాలి పొదవరని ప్రదేశాలు చాలా ఎక్కువే ఉన్నాయని చెప్పాలి. రెండోది వచ్చేసి ఏసీల వల్ల కూడా డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటున్నారు, ఆక్సిజన్ పర్సంటేజ్ చాలా తక్కువనే చెప్పాలి. ఇప్పుడు రూమ్లో ఇవి పెట్టుకోవాలి అంటే కనుక ఒక రూమ్కి ఎన్ని పెట్టుకుంటే ఒక ఫ్యామిలీకి సరిపోయే ఆక్సిజన్ జనరేట్ చేస్తారు? మనకు మామూలుగా జనరల్గా ఏంటంటే ఒక వాల్, అంటే దీనికి ఒక డబల్ సైజ్ ఉండే వాల్ కనుక మనం పెట్టుకోగలిగితే ఆల్మోస్ట్ దాంట్లో మనకు ఆక్సిజన్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అనమాట. అంటే ఎన్ని స్క్వేర్ ఫీట్ అని చెప్పగలను? మనకు ఆల్మోస్ట్ ఒక 5 to 6 square feet ఆ మైన్ సైజ్లో పెట్టుకోగలిగితే డెఫినెట్గా మనం టెస్ట్ చేస్తే కూడా ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి ఉంటాయి. ఓకే, సో మనకు ఆక్సిజన్ ఒకటి, బ్యూటీ ఒకటి, సౌండ్ ప్రూఫింగ్ లాగా ఒకటి, ప్లస్ బ్యాక్టీరియా రిపెల్లెంట్, ఇలా అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుందండి. చూడడానికి మనకి ఏంటంటే గ్రీనరీ చూసినప్పుడు మనం ఏంటంటే ఎంతో స్ట్రెస్తోనే వస్తాం ఇంట్లోకి, ఇలా వచ్చినప్పుడు చూడంగానే కొద్దిగా మన మనసుకి ఏంటంటే చాలా కొద్దిగా రిలీఫ్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సార్ ఇప్పుడు మనం బయట నార్మల్గా ఇది పెట్టక ముందు ఆక్సిజన్ ఎంత ఉందో చెక్ చేసుకుని, ఇది పెట్టిన తర్వాత ఆక్సిజన్ చెక్ చేసుకుంటే డెఫినెట్గా రిజల్ట్ ఉందండి. ఎందుకంటే మనం రిజల్ట్ లేని మనం చెప్తే కూడా మనకు ఏంటంటే ఇది కాదు. ఈవెన్ సౌండ్ ప్రూఫింగ్ సిస్టమ్ కూడా చెక్ చేస్తామండి, ఈ డెసిబెల్స్ అనేది మనం చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. చాలామంది ఆఫీసులలో, కార్పొరేట్ ఆఫీసులలో ఇది పెడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్కి సౌండ్ డిస్టర్బెన్స్ రాకుండా, ప్లస్ ఆక్సిజన్ కనుక ఎక్కువగా ఉంటే వాళ్ళ పని వారు సవ్యంగా చేసుకునేలాగా డిజైన్ చేసి ఉంటారు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ ఇప్పుడు యూరోప్లో ఏంటంటే బాగా ట్రెండింగ్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడే మనకు జనరల్గా ఏంటంటే ఈ దీని గురించి ఆలోచన చేస్తున్నాం. సార్ సత్యనారాయణ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఎవరన్నా మన వ్యూవర్స్ ఇది కావాలి, వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలంటే ఎలా? అండ్ మేము వాళ్ళు మనకు వాళ్ళ డిజైన్, వాళ్ళ ఎంత రిక్వైర్మెంట్ ఉందంటే దానికి కస్టమైజ్గా మనం కొటేషన్ ఇస్తాం, దానికి తగ్గట్టు వాళ్ళకి ఎలా డిజైన్ కావాలనేది మనం చేసిస్తాం. కేవలం హైదరాబాద్లోనే చేస్తున్నారా? లేదు, ఎక్కడైనా చేస్తామండి, ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాం మనము.
ఈ ప్రాజెక్ట్ వచ్చినా కూడా మేము అంతా వెళ్ళి దానికి కరెక్ట్గా డిజైన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక డిజైన్ను బట్టి మనం చేస్తాం కాబట్టి అది వాళ్ళ ఇంట్లో ఒక బ్యూటీగా కూడా ఉపయోగపడాలి, ప్లస్ ఆక్సిజన్ జనరేట్గా రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. సార్ మీ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మనం ఎవరిని కాంటాక్ట్ చేస్తే మీరు వాళ్ళకి చేసి పెట్టండి. ఈ ఆక్సిజన్ జనరేట్ చేసే ప్లాంట్స్ పేరు వచ్చేసి మోజీ అని చెప్పి సార్ చెప్పారు కదా, ఇప్పుడు మీరు కనుక పెట్టుకోవాలి అంటే కనుక సార్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జీడిమెట్లో, మనం ఇంతకుముందు హైడ్రోఫోనిక్స్ సంబంధించి కూడా వీడియో చేసాము, అదే అడ్రస్లో ఈయన ఆఫీస్ కూడా ఇది దీనికి సంబంధించి కూడా. మీకు కావాలంటే కనుక సార్ని కాంటాక్ట్ చేస్తే ఆయన కొటేషన్ ఇస్తారు, మీరు పెట్టుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇక్కడ మనం పూర్తి స్థాయిలో దీన్ని చూపించలేం కాబట్టి మీరు ఆఫీస్లో కానీ లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసిన ప్లేస్లో కూడా మనం మళ్ళీ సాల్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా నెక్స్ట్ మనం అంతా ఆఫీస్లో సెటప్ చేస్తున్నాము. అది ఇండోర్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు సన్లైట్ ప్రాబ్లం ఉండదు, సన్లైట్ వచ్చి దీని మీద పడకూడదండి. సో దాని గురించి మనం ఎక్కువ పెట్టలేకపోయాం ఇక్కడ. సో మనం ఆఫీస్లో నెక్స్ట్ వీడియో చేసినప్పుడు మీకు డీటెయిల్గా డిస్క్రిప్షన్ ఇస్తాం. మరింత డీటెయిల్స్తో మనం రాబోయే రోజుల్లో సార్ దగ్గర ఇంకో వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ రోజు వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కెమెరా పర్సన్ సమ్మిట మాధవ్తో నేను మీ రామకృష్ణ. థ్యాంక్స్ అండి.